Hi students, welcome to my channel. So AP Triple A, T, physical science model paper seven. I wish you all the best. Once again, request you to like, share and subscribe to my channel. Today's first question on the screen. The saturated vapor, Santrupta Vayu surrounding the cooler, cooler objects like flowers, grasses, etc. సో చల్లని పూలు గడ్డి వంటి వాటి చుట్టూ ఉన్నటువంటి సంతృప్త వాయువు ఏమవుతుంది లీడ్స్ టు కండెన్సేషన్ లీడ్స్ టు కండెన్సేషన్ ద్రవీభవనము చెందుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అక్వెటిక్ అనిమల్స్ లివింగ్ ఇన్ కోల్డ్ జోన్స్ కోల్డ్ జోన్ చల్లని ప్రాంతాలలో లైక్ పోలార్ రీజియన్ ధ్రువ ప్రాంతాలలోని ఆక్వాటిక్ అనిమల్స్ అంటే నీటి లోపల నివసించే జంతువులోని సముద్ర కంఫర్టబుల్ ఈవెన్ వెన్ ద ల్యాండ్ ఈస్ కవర్డ్ విత్ ఐస్ సో అక్కడ ఉన్న భూభాగం అంతా కూడా మంచుతో కప్పబడి ఉన్న సముద్రంలో ఉన్నటువంటి అక్వాటిక్ అనిమల్స్ తమ జీవి జీవనాన్ని కొనసాగిస్తాయి ఫార్ మోన్ ఫార్ మంత్స్ టుగెదర్ దిస్ ఈస్ బికాస్ టెల్ మీ విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈస్ మోర్ దెన్ ద ఐస్ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈస్ మోర్ దాన్ ద ఐస్ అనమాట ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ సో నీటి యొక్క సాంద్రత మంచు కన్నా ఎక్కువగా ఉండడం వల్ల మంచు ఐస్ కూడా ఏమవుతుంది నీటి కన్నా తక్కువ సాంద్రత ఉండి పైన తేలుతూ ఉంటుంది మంచు లోపల నీరు ద్రవ స్థితిలో ఉంటుంది కాబట్టి నీటి లోపల జంతువులు కొంతకాలం పాటు తమ జీవనాన్ని కొనసాగిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ఇయర్ ఎఫ్రిజామ్ ఏబీసీ ఆఫ్ యాంగిల్స్ థర్టీ డిగ్రీ ఎగ్జామ్ ఇచ్చినాడు మా డయాగ్రామ్లో చూడు ఎప్రెజామ్ ఏబిసి ఇచ్చినాడు ఇట్స్ యాంగిల్ ఇస్ థర్టీ డిగ్రీస్ ఇచ్చినాడు పట్టకం ఇచ్చినాడు ఇట్స్ వన్ పే ఇట్స్ పేస్ ఇస్ సిల్వర్డ్ సో ఈ పేస్ ఇక్కడ ఏమవుతుంది కాంతి అనేది ఈ వైపుకు వక్రీభవనం చెందకుండా రిఫ్రాక్షన్ చెందకుండా సిల్వర్డ్ పెయింట్ వేసేసినారు కాబట్టి ఈ ఫేస్ వచ్చినప్పుడు ఏమవుతుంది తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్ ప్రిజమ్ ఇచ్చినాడు చూడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ రే ఇన్సిడెంట్ పతన కోణము ఇచ్చినాడు బక్రీభో గుణకము కనుక్కోవాలి చూడు మా ఇట్ ఈస్ ద నార్మల్ లంభము ఇట్ ఈస్ ద లంభము ఇట్ ఈస్ ద ఏమవుతుంది పతన కిరణము ఇన్సిడెంట్ రే అంటాము ఇట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఐ వ్యాల్యూ ఇచ్చినాడు ఐ పతన కోణం ఇచ్చినాడు సో ఇక్కడ ఏమవుతుంది ఎయిర్ టు గ్లాస్ లేక వచ్చినప్పుడు ఈ లైట్ రే ఏమవుతుంది బెండ్ అనమాట కొద్దిగా బెండ్ అవుతుంది ఇట్లా వస్తుంది వచ్చినాక ఏమవుతున్నాడు సో ఇక్కడ ఈజ్ సిల్వర్డ్ పెయింట్ వేయడం వల్ల రిఫ్రాక్షన్ చెంది ఇటువైపుకు రాలేదు సో మళ్ళీ ఏమవుతుంది రే రీట్రేసెస్ తిరిగి అదే దారిలో వెనుకకు వస్తుంది అన్నాడు లైట్ రే రీట్రేసెస్ వెన్ ఇన్సిడెంట్ ఆన్ ద మిర్రర్ దర్పణంపై కాంతి కిరణం పడినప్పుడు ఎప్పుడు మళ్ళీ అదే మార్గంలో వస్తుంది వెన్ ఇట్ ఇన్సిడెంట్స్ నార్మల్ లంబంగా పతనమైనప్పుడు అంటే మీ ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఇక్కడ నైంటీ ఇక్కడ థర్టీ కాబట్టి ఈ యాంగిల్ ఎంత ఉంటుంది సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది ఇది సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది సో ఇట్ ఈస్ ద నార్మల్ ఇట్ ఈస్ ద నార్మల్ కాబట్టి ఈ యాంగిల్ మొత్తం ఎంత ఉంటుంది నైంటీ ఉంటుంది సో ఈ కొంచెం యాంగిల్ ఎంత ఉంటుంది టెల్ మీ యా థర్టీ డిగ్రీస్ ఉంటుంది ఇట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇది పరావర్తన కిరణం అవుతుంది ఆర్ అవుతుంది మరి వక్రీభవన కోణము అవుతుంది ఆర్ అవుతుంది యూనో దట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ సైన్ 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 ఐ ఐ బై 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 ఆర్ 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 విలువ ఎంత ఫార్టీ 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 ఫైవ్ 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 అన్నమాట టు థర్టీ సో సైన్ ఫార్టీ ఫైవ్ విలువ ఎంత వన్ బై రూట్ టూ సైన్ బై సైన్ థర్టీ విలువ ఎంత టూ సో ద ఆప్షన్ ఈజ్ ద ఆప్షన్ ఈజ్ రూట్ టూ అన్నమాట ఆప్షన్ ఈజ్ రూట్ టు టూ వస్తుంది సైన్ ఫార్టీ ఫైవ్ విలువ సైన్ థర్టీ విలువ సబ్ట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే సైన్ వస్తుంది

యా కాన్కేవ్ లెన్స్ పుటాకారు దర్ప కటకాన్ని వాడతారు సో దూరంగా ఉన్న వస్తువులు స్పష్టంగా చూడలేడు కాబట్టి ఆ డిఫెక్ట్ రస్వ దృష్టి మయోపియా అంటాం సో మయోపియా రస్వ దృష్టి నివారణకు వాడే లెన్స్ కాన్కేవ్ లెన్స్ అంటాము స్టేట్మెంట్ ఇమేజ్ ఇన్ ద ప్లేన్ మిర్రర్ విత్ వెలాసిటీ ఆఫ్ మైనస్ టూ హైట్ ఆఫ్ ద మిర్రర్ టు బై టూ

నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ఇమేజ్ డిస్టెన్స్ ఆఫ్ థర్టీ సెంటీమీటర్స్ ఇమేజ్ డిస్టెన్స్ యూ ఇచ్చినాడమ్మా థర్టీ సెంటీమీటర్స్ కాన్వెక్స్ లెన్స్ ఇచ్చినాడు ఫోకల్ లెంగ్త్ ఎఫ్ ఇస్ టు థర్టీ సెంటీ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఇచ్చినాడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ కనుక్కోవాలా ఇది వి ఇచ్చినాడు మా ఇట్ ఈజ్ వి ఇచ్చినాడు నో దట్ లెన్స్ ఫార్ములా ఏమి వన్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై వి బై సారీ వన్ బై వి మైనస్ వన్ బై యూ అనమాట వన్ బై యూ అనమాట సో వన్ మైనస్ వన్ బై యూ వస్తే ప్లస్ అయిపోతుంది వన్ బై యూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై వి ప్లస్ వన్ బై ఎఫ్ అవుతుంది వన్ బై వి ప్లస్ వన్ బై ఎఫ్ అవుతుంది సో దీని నుండి మనము వి వ్యాల్యూ ఎంత ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఎఫ్ సారీ థర్టీ సెంటీమీటర్ ఎఫ్ వాల్యూ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ సో as f is equal to 15 centimeters image formed 30 centimeters means at the center of curvature so object must be at the distance of 30 centimeters next question on the screen 58 ma so it is convex lens it is the incident ray ఆఫ్టర్ రిఫ్లాక్షన్ చూడమే లైట్ రే పాసింగ్ త్రో ఫోకస్ నాభి వెళ్ళే కిరణం ఏమవుతుంది కుంభాకార కటకంలో రిఫ్లాక్షన్ వక్రీవణం తిన్న తర్వాత ప్రధాన అక్షానికి ప్రిన్సిపల్ యాక్సిస్ కు ప్యారల్ గా వస్తుంది సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద రిఫ్రాక్టెడ్ రే కే ఈస్ ద రిఫ్రాక్టెడ్ రే కే ఈస్ ద రిఫ్రాక్టెడ్ రే అన్నమాట టూ రిజిస్టర్స్ ఆఫ్ త్రీ ఓమ్స్ సిక్స్ ఓమ్స్ రెస్పెక్టివ్లీ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్

ట్వంటీ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ బై ఫార్టీ వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు టెన్ హోమ్స్ మా అంటే ఇక్కడ ఇది దీన్ని నెగ్లెక్ట్ చేయవచ్చు దీన్ని నెగ్లెక్ట్ చేయవచ్చు సో ఇప్పుడు ఇవి రెండు శ్రేణుల్లో ఉన్నాయి కాంబినేషన్ శ్రేణుల్లో సిరీస్ లో ఉన్నప్పుడు టెన్ ప్లస్ టెన్ ట్వంటీ అవుతుంది టెన్ ప్లస్ టెన్ ట్వంటీ అవుతుంది సో సిమిలర్లీ ఇవి రెండు శ్రేణుల్లో సిరీస్ లో ఉన్నాయి ట్వంటీ అవుతాయి అవి రెండు పేర్ల గా ఉన్నాయి పేర్ల గా ఉన్నప్పుడు ఏం చెప్పినాము టూ రిజిస్టర్స్ అండ్ పేర్ల సమాంతరంగా రెండు డిజిటర్స్ నిరోధాలు ఉన్నప్పుడు ఏమవుతాము ఆర్ వన్ ఇంటూ ఆర్ టూ ఆర్ వన్ ఇంటూ ఆర్ టూ ట్వంటీ ఇంటూ ట్వంటీ బై ఏం చెప్తున్నా ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫార్టీ అవుతుంది ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫార్టీ అవుతుంది అప్పుడు ట్వంటీతో టూ టైమ్స్ పోతుంది టూతో ఈ ట్వంటీ టెన్ టైమ్స్ పోతుంది కాబట్టి ఆన్సర్ టెన్ వస్తుంది నెక్స్ట్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇన్వాల్వ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ విధి ప్రేరణ ఇందులో లేదు అన్నాడు మా టెల్ మీ ద సెక్యూరిటీ చెక్అప్ వేర్ పీపుల్ ఆర్ మేడ్ వర్క్స్ ఆన్ ప్రిన్సిపల్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వర్కింగ్ ఆఫ్ టేప్ రికార్డ్ ఆల్సో వర్క్స్ ఆన్ దిన్సిపల్ ఎలక్ట్రోమెటిక్ ఇండక్షన్ వర్కింగ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ బల్బ్ వర్కింగ్ ఆఫ్

వి వడితో ప్రయాణిస్తూ ఉంటుంది ద మోషన్ ఆఫ్ ఈఎంఎఫ్ 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 ఈజ్ ఈజ్ మోషనల్ ఎంత ఉంటుంది సో లేదా బి ఫోర్స్ బిఎల్వి అవుతుంది నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఇస్ రాంగ్ వాషింగ్ సోడా వాషింగ్ సోడా సోడియం కార్బొనేట్ అనమాట యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ బోరాక్స్ అనమాట

బలమైన ఆమ్లాలు అనేది ఆమ్లం ఇది బలహీన ఆమ్లము ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్స్ బలమైన ఆమ్లాలు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ రాంగ్ మళ్ళీ అగైన్ రాంగ్ ఏది టెల్ ఇస్ ఇచ్చిన రాంగ్ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్ కాజెస్ మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ వన్ లైట్ ఇస్ నాట్ ఇన్ ఇట్ రాంగ్ ఆప్షన్ లైట్ అనేది శూన్యంలో ప్రయాణించదు అని ఇచ్చినాడు నాట్ ప్రాపగేటెడ్ ఇన్ వ్యాక్యూమ్ కాంతి శూన్యంలో ప్రయాణించదనిచ్చినాడు ఇట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ద రేంజ్ ఆఫ్ కలర్స్ ఆఫ్ వేవ్ కవరింగ్ రెడ్ కలర్ టు వైలెట్ కలర్ ఈస్ నోన్ ఏమంటాము ఇట్ ఈ రెడ్ కలర్ టు వైలెట్ కలర్ ఆ రెడ్ రంగులు ఉండేదాన్ని ఏమంటాము విజిబుల్ స్పెక్ట్రమ్ అంటాము ద ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రోన్ నెగిటివిటీ వాల్యూస్ ఆఫ్ కార్బన్ ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ విద్యుత్ రుణ విద్యుధాత్మకత విలువలు రుణ విద్యుదాత్మకత విలువలు వీటిలో దేనికి ఫ్లోరిన్ ఎక్కువగా ఉంటుంది తర్వాత ఆక్సిజన్ కు తర్వాత కార్బన్ కు ఉంటుంది సో ద ఆప్షన్ ఈజ్ డి అన్నిటికన్నా కార్బన్ తక్కువ లెస్ దాన్ ఆక్సిజన్ లెస్ దాన్ ఫ్లోరిన్ కార్బన్ తక్కువగా ఉంటుంది ఆక్సిజన్ మధ్యస్థంగా ఫ్లోరిన్ అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది విద్యార్థు ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ డోన్యర్ నాట్ టెల్ మీ ద డ్ లియం సోడియం కూడా సల్ఫర్ సిలినియం టెలిం కూడా డోబరం అవుతుంది డోబెన్ సో నైట్రోజన్ సోడియం అండ్ పొటాషియం ఇస్ నాట్ ఎ డోబోట్రయాడ్ ఇది డోబనెట్రికాము కాదు ద సైజ్ ఆఫ్ ఫ్లోరిన్ ఇస్ లెస్ దట్ ఆఫ్ దోరిన్ బట్ ద ఎలక్ట్రాన్ గేన్ ఎన్ తల్పి ఆఫ్ క్లోరిన్ ఇస్ మోర్ దాన్ ద ఫ్లోరిన్ దిస్ ఇస్ డ్యూ టు సో క్లోరిన్ యొక్క ఫ్లోరిన్ యొక్క పరమాణు సైజ్ తక్కువగా ఉన్నా కూడా ఎలక్ట్రాన్ గేన్ ఎంతాల్పీ క్లోరిన్ ఎక్కువగా ఉంటుంది ఫ్లోరిన్ క ఎందుకు మోర్ రిపల్సన్ బిట్వీన్ ఎలక్ట్రాన్ ఇన్ టూపీ సబ్సెల్ అండ్ యాడెడ్ ఎలక్ట్రాన్ ఇన్ ఫ్లోరిన్ సో ఫ్లోరిన్ సైజ్ తక్కువగా ఉండడం వల్ల వేలన్స్ ఖర్చులో టూపీలో ఎలక్ట్రాన్లు ఉంటాయి ఇందులోకి ఇంకొక ఎలక్ట్రాన్ యాడెడ్ ఎలక్ట్రాన్ ఇంకొక ఎలక్ట్రాన్ జత చేసినప్పుడు ఎలక్ట్రాన్ కు ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ మధ్య రిపల్సన్ వికర్షణ వలన అని రుణ విధి ఎలక్ట్రాన్ గేన్ ఎంత క్లోరిన్ తక్కువగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ అక్కడ ఇంటి వేలెన్సీ బాండ్ థియరీ వేలెన్సీ బాండ్ సిద్ధాంతం ప్రకారము టైప్ ఆఫ్ బాండ్ ఇన్ నైట్రోజన్ మాలిక్యూల్ ఈజ్ నైట్రోజన్ మాలిక్యూల్ ఏం బాండ్స్ ఉంటాయి మా టెల్ మీ సో వన్ సిగ్మా బాండ్ పై బాండ్ వ్యెన్స్ బంధ సిద్ధాంతం ప్రకారం నైట్రోజన్ అణువులో త్రికబంధం ఉంటుంది ట్రిపుల్ బాండ్ ఉంటుంది నైట్రోజన్ లో త్రిపుల్ బాండ్ ఉంటుంది ట్రిపుల్ బాండ్ లో వన్ ద సిగ్మా బాండ్ అనదర్ టూ ఆర్ ద పై బాండ్స్ వన్ సిగ్మా టూ సో టూ పై పిఎక్స్ 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 అనేవి రెండు పై బంధాలు నేర్పరచవు కాబట్టి వన్ సిగ్మా పిఎక్స్ పిఎక్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఆఫ్ ఫోర్ ఎలిమెంట్స్ ఎల్ పి నాలుగు మూలకాలు ఉన్నాయి వీటికి అన్ ఎలక్ట్రాన్ విన్యాసాలు ఇచ్చినారు సో నెక్స్ట్ ఇందులో అవి ఏర్పరిచే సమ్మేళనాల స్వభావం ఇచ్చినాడు సెవెంటీ సో ఫస్ట్ ఎల్ అనేది టూ ఎస్ టూ టూ పి ఫోర్ నాలుగు రెండు ఆరు సిక్స్త్ గ్రూప్ ఎలిమెంట్స్ వేలన్సీ టూ అన్నమాట ఇది ఇది ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ వేలన్సీ వన్ అనమాట ఇది ఐదు రెండు ఏడు సెవెంటీన్త్ గ్రూప్ ఎలిమెంటు కాబట్టి సెవెంత్ ఏ గ్రూప్ ఎలిమెంటు ఎయిట్ మైనస్ వన్ వేలన్సీ వన్ అనమాట ఇట్ ఈస్ సెకండ్ గ్రూప్ ఎలిమెంటు వేలన్సీ టూ అన్నమాట నవ్ ద కాంపౌండ్స్ ఫార్మ్డ్ ఈజ్ సో పి రెండు రియాక్షన్ జరిగితే వేలన్స్ లీక్వల్ కావాలంటే పి టూ ఎల్ అనమాట సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆర్ ఎల్ కమ్మేజ్ ఆర్ ఎల్ ఆర్ వ్యాలెన్స్ టూ ఎల్ వ్యాలెన్స్ టూ కాబట్టి రెండు వ్యాలెన్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి దే ఫార్మ్ ఆర్ఎల్ కాంపౌండ్ దెన్ పి క్యూ పి యొక్క వ్యాలెన్స్ ఒకటి క్యూ యొక్క వ్యాలెన్స్ ఒకటి కాబట్టి దే కాంపౌండ్ ఫార్మ్డ్ రెండింటి యొక్క వ్యాలెన్స్ ఒకటి ఒకటి ఉంది కాబట్టి వేర్పరి సమ్మేళన యొక్క ఫార్ములా పి క్యూ అవుతుంది కాబట్టి ఆప్షన్ సిస్ కరెక్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కెమికల్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ అట్ యానోడ్ అండ్ క్యాథోడ్ డూరింగ్ ద ఎలక్ట్రోలిటిక్ రిఫైనింగ్ ఆఫ్ ద మెటల్స్ సో యానోడ్ వద్ద ఏ రియాక్షన్ జరుగుతుంది క్యాథోడ్ వద్ద ఏ రియాక్షన్ జరుగుతుందో అడిగినాడు సో అట్ దక్సిడేషన్ టేక్ట్ దాథోడ్ రిడక్షన్ టేక్ ప్లేస్ డూరింగ్ ఎలక్ట్రాలిటిక్ రిఫైనింగ్ ఎనీ ప్రాసెస్ ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ లో ఆనాయిడ్ వద్ద ఆక్సీకరణం చెందుతుంది కేతో క్షేకరణం చెందుతుంది సో ఆనాయిడ్ వద్ద ఆక్సిడేషన్ ఆక్సీకరణము క్యాథోడ్ వద్ద రిడక్షన్ క్షేకరణం చెందుతుంది విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మ్యాచ్ంగ్ కరెక్ట్ ఇన్ కరెక్ట్ మా తప్పుగా ఉండేది ఏది ఫ్లోత్ ప్రొటేషన్ ప్యూరిఫికేషన్ సల్ఫైడ్ బోర్స్ ఇట్ ఈస్ కరెక్ట్ వన్ పోలింగ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద మెటల్ కరెక్ట్ వన్ రోస్టింగ్ హీటింగ్ ఆఫ్ ఓర్ ఇన్ ఆబ్జెన్స్ ఆఫ్ ఎయిర్ ఇట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్ ఇన్ కరెక్ట్ ఆన్సర్ కోటింగ్ ఆఫ్ ఐరన్ సో ఇన్ కరెక్ట్ స్టేట్మెంట్ ఈస్ రోస్టింగ్ రోస్టింగ్ అంటే భర్జనం భర్జనం అంటే హీటింగ్ ఆఫ్ ఎయిర్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ అనమాట రోస్టింగ్ ఈజ్ ద స్ట్రాంగ్లీ హీటింగ్ ఆఫ్ ఓర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ గాలి సమక్షంలో వేడి చేయడాన్ని భర్జనం అంటాము ఇక్కడ ఆబ్జెన్స్ ఆఫ్ ఎయిర్ ఇచ్చినాడు కాబట్టి ఇట్ ఈస్ ద రాంగ్ ఆప్షన్ సో హీటింగ్ ఆఫ్ ఆఫ్ ఇస్ నోన్ ఆప్షన్స్ భస్మీకరణం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఫార్ములా ఆఫ్ క్లోరోఫామ్ ఫార్ములా ఆఫ్ ఆఫ్లోఫామ్ సిహెచ్ క్లోరోఫామ్ ఫార్ములా క్లోరోఫామ్ సిహెచ్ఎల్ త్రీ ట్రైక్లోరోమిన్ ఇట్స్ ఇట్ ఈస్ మిథైల్ క్లోరైడ్ మిథైల్ క్లోరైడ్ ఐయుఎస్ నేమ్ క్లోరోమీథేన్ ఇట్ ఈస్ మిథలిన్ క్లోరైడ్ మిథిలిన్ క్లోరైడ్ ఐపీఎస్ నేమ్ డైక్లోరో మీథేన్ ఇట్ ఈస్ కార్బన్ టెట్రాక్లోరైడ్ ఐపీఎస్ నేమ్ టెట్రాక్లోరో మీథేన్ నెక్స్ట్ క్వశ్చన్ సో ఏ అనే కాంపౌండ్ వాటర్ యాడ్ చేస్తున్నాం అట్ కెటలిస్ట్ హండ్రెడ్ టు థర్టీ త్రీ హండ్రెడ్ అట్మాస్ఫియర్ ప్రెజర్ త్రీ హండ్రెడ్ ఫార్మ్స్ ఇథల ఆల్కహాల్ వస్తుంది ఆల్కహాల్ ఈ సీటెడ్ విత్ వన్ సెవెంటీ డిగ్రీ సి సిగైన్ బిఇజ్ ఫార్మ్ హియర్ వాటర్ ఏ అండ్ బి వాటర్ ఏ అండ్ బి మీ అన్నాడు సో ఏ మస్ట్ బి టు హెచ్ ఫోర్ ఇథిలిన్ మా కు వాటర్ యాడ్ చేస్తే ఇదల ఆల్కహాల్ వస్తుంది ఇదల ఆల్కహాల్ నుండి మళ్ళీ వాటర్ రిమూవ్ చేస్తే ఇన్ఫ్లయన్స్ ఆఫ్ ఫోర్ ఇట్ ఈస్ డిహైడ్రేటింగ్ ఏజెంట్ అగైన్ అయిన సి టు హెచ్ ఫోర్ వస్తుంది కాబట్టి ఆప్షన్ బిఈ ద కరెక్ట్ ఆన్సర్ ఏ అండ్ బిఆర్ Italian, c2h4 motor. so okay thank you once again i wish you all the best i request you to like share and subscribe to my channel